కాకూడదు. ఇవన్నీ మామూలుగా దాని పవిత్రతను కాపాడటం కోసం ఉద్దేశించిన విషయాలు. దాన్ని భయపడకూడదు. అలా మీద పడితే ఏమవుతుందో, ఇలా రాసుకోవచ్చా, బట్టకు రాసుకో, నీకు ఇష్టం వచ్చిన చోటు రాసుకో, పెద్ద ప్రమాదం లేదు. అది పెద్ద ముఖ్యంగా దాన్ని కూడా శాస్త్రం చేసేసారు. ఇలా అనకూడదు అనకూడదు, ఇలా అనకూ, మరి ఏం చేయమంటావు, తడేంది, ఎక్కడొక్కడ రాసుకోవాలా, ఆయన నెత్తిమీ రాసేయండి సరిపోతుంది. అన్ని శాస్త్రాలు విపరీతంగా భయపెట్టేలా. ఆచమనానికి అంత భయం ఎందుకండి? దాని ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు పెట్టారు ఇది? ఓ 24 నామాలు చదవాలి, మంత్రజపం చేయాలి, గొంతు సాఫీగా ఉండడం కోసం పెట్టారమ్మా, అంతకంటే ఎలా? ఈ ఆచమనం వల్ల ఏమి పుణ్యం రాదు, చేయకపోతే పాపం రాదు. దాని విషయం అది కాదు. అసలు మంచినీళ్ళు తాగితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఏమీ రాదు, గొంతు బాగుంటుంది అంతే. మంచినీళ్ళు తాగకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, బాబు వారి శక్తి అటువంటిది, దానికి ఏముంది, నాకే నాకు ఇబ్బంది, నేను తాగుతాను, నాకు అలవాటు. వరకు తాగకుండా 2 గంటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారండి, వారి పద్ధతి అది, వారు అలా అలవాటు పడ్డారు, తప్పేముంది అందులో, వారు తాగమని చెబుతామా? తాగకపోతే ఉపన్యాసం కదా, తాగితే కదా, అది పెద్ద విషయం కాదు. ఈ సరిగ్గా ఈ మొత్తం 24 నామాలు చెబుతూ ఇది చేయమండంలో ఉద్దేశం ఏమిటంటే, అమెరికన్ సంస్కృతి ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్, మొత్తం అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. అమెరికా దేశాల వాళ్ళు వాళ్ళ వ్యవహారాల వాళ్ళు చూడండి, అన్నీ బహిరంగంగా చెప్పేస్తారు వాళ్ళు, దీనికి మొహమాట పడరు వాడు. ఏదైనా ఒక భర్త ఎవరో, భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా ఓ ఫుట్బాల్లోనో దేంట్లోనో ఏదో విజయం సాధించారనుకోండి, వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఆ భర్త ఏమీ మొహమాట పడడం కానీ, షీఈజ్ మై 4th వైఫ్ అంటాడు. ఏం మొహమాట పడ్డా చెప్పేస్తాడు, లెక్క చెప్పేస్తాడు. ఆ భార్య కూడా మహాసాత్వి, హీఈజ్ మై 3rd హస్బెండ్ అంటుంది. అప్పటికి ఆవిడకి 3 అయ్యారు, వీడికి 4 అయ్యారు. ఆ కెమెరా వాళ్ళు కూడా, పత్రికల వాళ్ళు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. మన దగ్గర పెద్ద వార్త, ఈయనకి ఇద్దట వారికి 3 అంటాం, అది అక్కడ పట్టించుకోరు. ఆ విషయం అక్కడ పట్టించుకోరు. ఆ గొడవ మనకెందుకని అంటే చెప్పేస్తారు. పైగా ఇందులో ఇంకో విశేషం ఉంటుంది, హీఈజ్ మై 4th హస్బెండ్ అంటారా, హీఈజ్ మై 2nd and 4th హస్బెండ్ అనేవి కూడా ఉంటాయండి. ఇంకా అది ఆలోచించుకో అంటే, ఒకడు అయిపోయాడు, రెండో వాడు వీడిని చేసుకుని, మళ్ళీ వీడిని కాదని ఇంకోటి చేసుకుని, మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ వీడిని చేసుకుని. ఇది అమెరికన్ సంస్కృతిలో, పాశ్చాత్య సంస్కృతిలో, లండన్ సంస్కృతిలో కూడా చాలా మామూలు విషయం. వాళ్ళు వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ అంటారు వాళ్ళు, అంతే. వాళ్ళు ఒప్పందాలు రాసుకుంటారు కూడా, కాగితాల మీద రాసుకుంటారు. ఇంటి రంగులు ఎవరు వేయించాలో ముందు రాసుకుంటారు, నీ జీతమా నా జీతమా అని. మన దగ్గర ఆశ్చర్యంగా రంగు రాసుకుంటారమ్మా, ఇంకా కాపురం ఎందుకంటాము, రాసుకుంటారు. ఇంటికి రంగులు ఎవరు వేయించాలి, నీ జీతమా నా జీతమా, తేడా వస్తే విడాకులకు వెళ్ళిపోతారు, ఒక అగ్రిమెంట్లో తేడా వచ్చిందంటారు. వ్యాపార ఒప్పందాలకి, ఇతర ఒప్పందాలకి, వివాహ ఒప్పందానికి వాళ్ళ దగ్గర తేడా ఏం లేదు. అంచేది వాళ్ళది బహిరంగ సంస్కృతి. వాడికి ఏ అలవాట్లు ఉన్నా సరే, మన సమాజంలో అంగీకరించలేని అలవాట్లు మనం ఉన్నా కూడా చెప్పుకుందుకు భయపడతాం, ముందు ఉండవు. ఒకవేళ ఉన్నా చెప్పుకుందుకు భయపడతాం, ఉందని చెప్పం మనం. వాళ్ళు అలా కాదు, నాకు ఉందండి, ఏమిటండి అంటారు వాళ్ళు శుభ్రంగా. అంచేది బహిరంగ సంస్కృతి అది, అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. కమ్యూనిస్ట్ కల్చర్ మీరు గమనించండి, ఇదివరకు చైనాలో ఉండేది, ఇప్పుడేమీ లేదు. ఇప్పుడు కమ్యూనిజం సుమారుగా నశించింది, ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు. ఏదో 1-2 దేశాల వరకే కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకోవడమే కానీ ఆ విధానమే లేదు. ఆ విధానం పూర్తిగా విఫలమైందని వారే అంగీకరించారు, ఇక మనం దాని గురించి గొడవ పెట్టుకోక, అయిపోయింది మొత్తం. అన్ని దేశాల్లోనూ శూన్యం అయిపోయింది, పనికిరాదని అర్థమైపోయింది. కానీ అది ఉన్న రోజుల్లో రష్యా, చైనా, క్యూబా, బల్గేరియా, రుమేనియా, ఈ దేశాలు ఎలా ఉండేవి అంటే, వీళ్ళు ఇల్లు బంగారంగా నా 4 గోడల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. మా చిన్నతనంలో సోవియట్ యూనియన్ అని ఓ పత్రిక వచ్చేది, 2 రూపాయల ఖరీదు ఉండేది. మేము దాన్ని ఎందుకు కొనుక్కునే వాళ్ళం అంటే, ఉచితంగా ఇస్తారు 1-2 రూపాయల ఖరీదు కూడా మేము ఇయ్యక్కర్లే, పిల్లలకి ఉచితంగా ఇచ్చేవారు కమ్యూనిజం నేర్పడం కోసం. మేమెందుకు కొనుక్కునే వాళ్ళం అంటే, పుస్తకాలకు అట్లేసుకుందుకు చాలా బాగుండేది, బాగా మంచి గట్టి దడసరి పేపర్తో ఉండేది, అందులో ఏముందో మేము ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో పట్టుకొచ్చి మా నాన్నగారు, మా మాస్టర్ ఎవరో ఇంట్లో బారేసేవారు, ఒక్క పుస్తకం సోవియట్ యూనియన్ది 1 నెల పత్రిక నెలకోసారి వచ్చేది, నెలకోసారి కొనుక్కుంటే 7 పుస్తకాలకి సరిపోయేది, అందులో ఏం చెప్పడో మాకు అనవసరం. వాళ్ళు అందులో చెప్పిందే వేదం, ఇంకా ఏమీ వాళ్ళ దేశంలో ఉందని ఎవరు అనడానికి వీల్లేదు, ఎవరు రాయడానికి వీలు లేదు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా పనిచేసిన రచయితలందరినీ ఉరిదీసి బారేశారు. మహారచయితలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడేమో చాలా కమ్యూనిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ హిందూ మతంలో ఏదో ఫాసిజం ఉందని, బాసిజం ఉందని, అది ఉందని, ఇది ఉందని మాట్లాడతారు. నిజానికి మన సనాతన ధర్మ సంస్కృతిలో మీరు గమనించండి, ఆస్తికత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో నాస్తికత్వానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. ఏ సిద్ధాంతం చెప్పిన వాళ్ళనే ఎప్పుడూ ఉరిదీయలేదు. జాబాలి అనే మహర్షి రామాయణంలో రాముడి దగ్గర దేవుడు లేడు, ఏమీ లేడు, పితృదేవతలు లేరు, అన్ని అబద్ధాలు నీకు ఎందుకు వచ్చింది, ఇచ్చిన మాట పాటించాల్సిన అవసరమే లేదు, నువ్వు వెనక్కి వచ్చేయని చెబుతాడు.
ఉపదేశం చేస్తాడు. రాముడు ఆయన్ని మందలించి నీలాంటి వాడిని మా నాన్నగారు ఆస్థానంలో ఎలా పెట్టుకున్నారయా అంటాడు తప్ప ఆయన మీద కత్తి దుయ్యలేదమ్మా. రామాయణం చదువుకోండి, తెలుస్తుంది రాముడు అంత ప్రజాస్వామ్యవాది, అన్ని సిద్ధాంతాలని గౌరవించాడు. ఎక్కడ ఆయన ఏమీ చర్య తీసుకోలేదు. ఆయన మాట్లాడిన వాటన్నిటికీ సమాధానం చెప్పి, నీ సిద్ధాంతాల ప్రచారమైతే ప్రజలు చెడిపోతారయ్యా, పితృదేవతల మీద కాదు బతుకున్న తల్లిదండ్రుల మీద కూడా గౌరవాలు ఉండవు, ఇంకా తండ్రికి దద్దినం పెట్టద్దని చెబుతావా నువ్వు ఇక్కడ? పైగా నేనేదో తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను అరణ్యవాసానికి వస్తే నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెబుతావా నువ్వు? నువ్వేం మహర్షివయ్యా అసలు అని వాదిస్తాడు అతనితో. దానికేముంది, టీవీలో చర్చించినట్టే. మన దగ్గర సిద్ధాంతాల గొప్పతనమే అదండి. ఆ విభిన్నాభిప్రాయాన్ని ఎప్పుడూ భరిస్తారు. వ్యాసుడు భారతంలో చెప్పిన అనేక విషయాలను ఆయన శిష్యుడు జైమిని వ్యతిరేకించాడు చాలా స్పష్టంగా. వ్యాసుని శిష్యులు నలుగురు, సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని. జైమిని వ్యాసుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను ఒప్పుకోనేది అన్నాడు. అంతేకాదు, జైమిని ఆశ్చర్యకరంగా ఉంటుంది. పూర్వమీమాంస చెబితే పూర్వమీమాంస నాస్తిక సిద్ధాంతం, జైమిని దేవుడితో సంబంధం ఏమిటి సృష్టికి అన్నాడు. జైమిని జైమిని భారతం అని ప్రత్యేకం ఉంది. కర్మ ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటే, కర్మ అన్ని ఫలాలు ఇస్తూ ఉంటే దేవుడు పనే ఉందండి, జరిగిపోతుంది కదా అన్నాడు. ఆయన యజ్ఞాలు చేయమన్నాడు, యాగాలు చేయమన్నాడు, దేవుడి గురించి ఒక్క మాట మాట్లాడాల, దేవుడు పనే ఉందన్నాడు. మళ్ళీ పూర్వమీమాంస జైమిని రాస్తే దానికి సమాధానం చెప్పడం కోసం లోకం చెడిపోకుండా వ్యాసుడు ఉత్తర మీమాంస రాశాడు. మీమాంస అంటే ఇప్పటికీ రెండు, అందుకే చర్చించడానికి ఎప్పటికీ మీమాంస అంటారు లోకంలో. ఏమిటో మీమాంస పడుతున్నారమ్మా అంటారు. ఎందుకంటే చర్చించే విషయాలు రెండు ఉన్నాయి అక్కడ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ రెండు రెండు శాస్త్రాలు, మిగిలినవేమో ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం. వాటిలో చర్చించేది ఏమి లేదు, నాలుగు పూర్తిగా శాస్త్రాలు. మీమాంసలో రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి చర్చ. కాబట్టి లోకంలో ఇప్పటికీ చర్చ అనే అర్థంలో మీమాంస వాడతారు. వాళ్ళు ఏమిటో మీమాంస చేస్తున్నారమ్మా, చెప్పిన పని చేయకుండా అంటారు. మీమాంస అంటే అర్థం ఎందుకు వచ్చింది? మీమాంసము మామాంసము కాదు అది. మీమాంస అంటే చర్చ. పూర్వమీమాంస అంటే దేవుడితో సృష్టికి సంబంధం ఏమీ లేదు, భౌతిక సిద్ధాంతం ప్రకారమే చర్య ప్రతిచర్య, చర్య ప్రతిచర్య నడుస్తోంది అని జైమిని ప్రతిపాదించాడు. లేదు, ఈశ్వర విలాసం కాకుండా ఇది నడిచే అవకాశం లేదు అని వ్యాసుడు దాన్ని ఖండిస్తూ ఉత్తరమీమాంస రాశాడు. అంత గొప్పగా ప్రజాస్వామ్యపరంగా గురువుని శిష్యుడు వ్యతిరేకించినా సరే శిష్యుడికి తగిన స్థానం ఇచ్చి, గురు శిష్యులిద్దరికీ సమాన స్థానం ఇచ్చిన సనాతన ధర్మ సంస్కృతికి, హిందూ ధర్మానికి నమస్కారం. అది మన సంస్కృతి. అందుకే అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి అంతా అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, కమ్యూనిస్టు దేశాల్లో గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది. ఏ విషయం వాడు తెలియదు. 91వ సంవత్సరంలో మిఖేల్ గర్బచేవ్ గారు మొత్తం గ్లాస్ నాస్తి పెరిస్త్రోయికా అని రెండు సిద్ధాంతాలు పెట్టి మొత్తం మా దేశంలో ఏమీ లేదు, ఇప్పటికే మేము నాశనం అయిపోయాం, మేము బహిరంగంగా చెప్పుకుంటున్నాం, మాకు అప్పులు ఇవ్వండి అని బహిరంగంగా ప్రకటించే వరకు కమ్యూనిస్టు దేశాలు బాగున్నాయనే భ్రమలో ఉన్నారు. అప్పుడే మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం 91-92లో కూలిపోయాయి స్పష్టంగా. అంటే గుప్పిడి మూశారు మీరు బలవంతంగా, ఏమి లేనిది ఉందని చెప్పి నాటకాలు మొదలెట్టారు. ఇక్కడ నిజానికి అక్కడ ఏం లేదు. అమెరికన్ సంస్కృతి పూర్తిగా తెరిచిన సంస్కృతి అయితే, కమ్యూనిస్టు సంస్కృతి పూర్తిగా మూసిన సంస్కృతి. మన పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచిన, 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు మూసిన ఆచమన సంస్కృతి, విచక్షణాత్మక సంస్కృతి. ఇది ఆచమనంలో ఉండే విశేషం. ఆచమనం చేసినప్పుడు దీని దృష్టిలో పెట్టుకోండి. కానీ ఒక చుక్కకి ఎంత పడింది ఏమన్నా అవుతుందేమో, ఏమీ అవ్వదు. నాది పూచి సౌండ్ వచ్చింది ఏమన్నా అవుతుందేమో, మైకులో సౌండ్ వచ్చినా దాని ప్రమాదమే లేదు, కంగారు పడక. సౌండ్లు, రీసౌండ్లు, కింద పడ్డాలు, పైన పడ్డాలు, ఇక్కడ తుడుచుకోవడాలు, ఎక్కడో అక్కడ తుడుచుకో, సస్తాడమ్మవాడు మనిషి కదా. ఈ ఊరికి ఈ గుడి నమ్మకాలు కాదు, నేను భౌతికమైన చర్య, ప్రసాదం ఏమైంది, తీర్థం ఏమైంది, ఆచమనం ఏమైంది, దండ వేస్తుంటే కింద పడిపోయింది, సరిగ్గా వేయిపోతే పడిపోతుందమ్మా, ఏముంది దానికి, కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది, చూడలేదు కుళ్ళిపోయింది, అయితే జీవితం అంతా కుళ్ళిపోతుందా? మొత్తం 100 ఏళ్ళ జీవితం యథా బోడి కొబ్బరికాయ మీద ఆధారపడిందా? ఏమిటా మాట, కొబ్బరికాయ కొడితే జీవితం ఎందుకు కుడుతుందండి? ఈ నమ్మకాలు బాగా పెరిగిపోవడం వల్ల బుర్రలకు బాటే పట్టేసాయి. ఇంకా ఇంత గొప్పది మన సంస్కృతి ఆచమనం అంటే జీవితంలో విచక్షణ పాటించు. అంటే 2.5 వేళ్ళు మూసాను చూసుకోండి, 2.5 వేళ్ళు తెరిచాం. నీ జీవితంలో ఏ విషయమైనా సరే మూసిపెట్టవలసింది మూసిపెట్టు, తెరిచిపెట్టవలసింది తెరిచిపెట్టు, చెప్పవలసిన మాట చెప్పు, చెప్పకూడనిది చెప్పొద్దు, చెప్పకూడనిది చెప్పొద్దు. పెళ్లి కాకముందు ఏదో తప్పు జరిగిందండి, నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నందుకు మన్నించండి. జీవితం మొత్తం మీద చెప్పకూడదమ్మా, నిజాయితీ పనికిరాదు. అంతే, మూసే ఈ కంపెనీ మాట్లాడక, ఇంకా పెళ్ళి అయిపోయింది మాట్లాడకంతే. పొరపాటిన భర్త కానీ భార్య కానీ, మా ఆవిడ చాలా మంచిదని చెబితే తర్వాత 10 రోజులు పోయాక మొత్తం దెప్పి పొడవడాలు మొదలవుతాయి, జీవితం నాశనం అవుతుంది. చెప్పకూడదంతే, సమస్య లేదు.
చచ్చేవలసిందే దాన్ని. చేసిన తప్పుకు మనం కూళ్ళిపోతాం. ఊళ్ళో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, మొగుడుకు కానీ భార్యకు కానీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ క్షమించినట్టు మాట్లాడతారు, రేపు పొద్దున మొత్తం తెప్పుతారు అక్కడ కూర్చోబెట్టి. అది చిన్నదో పెద్దదో పాపమో పుణ్యమో మనకు తెలుసు, భగవంతుడికి తెలుసు. పూజా మందిరంలో దేవుడి దగ్గర చెప్పుకుంటాం, ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. మూసేయవలసిందే. అజ్ఞానంలో చేశాం, తెలియక చేశాం, దాన్ని మొత్తం డప్పెట్టు కొట్టి ప్రచారం చేస్తావా? చేశామని మనకు తెలుసు, తప్పని మనకు తెలుసు. అమ్మవారి ముందు ఒప్పుకుంటున్నాం కదమ్మా, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఒప్పుకోవలసిన అవసరమేం లేదు. అంత ఘోరాల నేరాలు ఏం జరగలేదు అక్కడ. అలా ఒప్పుకుంటే ఆ ఘోరాల నేరాలు పోవు. నువ్వు పశ్చాత్తాపడితేనే పోతాయి, ఆడదానమేనా మొగాడమేనా అంతే. నువ్వు పశ్చాత్తాపడు, నీకు తెలుసు, భగవంతుడికి తెలుసు, అంతరాత్మకు తెలుసు. ఇంకోటికి చెప్పాల్సిన పని లేదు. తల్లి అయినా తండ్రి అయినా సరే, బొగుడైనా పెళ్ళామైనా సరే, ఎప్పుడప్పుడు దానికి సంబంధించిన ప్రతిక్రియ ప్రతిచర్య తప్పదండి. బతకనివ్వరు, తిన్నగా ఉండనివ్వరు, ఇంకా తర్వాత నీతిగా బతికినా బతకనివ్వరు. అంటే జీవితంలో మనిషి కొన్ని విషయాలు పాతి పెట్టేవలసిందే, బయటికి రావద్దు. అసలు కుంతీదేవి ప్రయత్నించి కర్ణుడు రహస్యాన్ని చిట్ట చివరి వరకు దాచిపెట్టిందండి. ఆశ్చర్యకరంగా యుద్ధం అయిపోయే వరకు కూడా ఆపలేక తద్దినం పెడుతుంటే చెప్పేసింది. బతుకున్నంత కాలం కర్ణుడు అక్కర్లేదనే తద్దినం పెట్టేటప్పుడు కావలసి వచ్చాడా? మాతృదేవోభవ నడుమ వచ్చిన ప్రేమ నయగారమును నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమును నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నాతోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నాతోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ, కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ. గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరుగోజ మన మన పూజ, మన జన్మ మునకామి మధుమాధవీయ. మానవ సంబంధాలలో ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నా అవి ఏదో ఒక ప్రయోజన నిమిత్తం వస్తాయి, ప్రయోజనం కోసమే ఉంటాయి, ప్రయోజనం తీరగానే తెగిపోతాయి. యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి అని తన భార్యకు చెబుతాడు. ఆయన సన్యాసం పుచ్చుకుందుకు నిర్ణయించుకొని ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ భార్యకు అప్పగించేసి వెళ్ళిపోదామని చూస్తుంటే ఆ భార్య మైత్రేయి అంటుంది, ఇన్ని ఆస్తిపాస్తులని, ఇంత ఆశ్రమాన్ని, ఇంత పేరు ప్రతిష్టలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మీరు వెళ్ళి సాధించేది ఏదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే ఇవ్వండి, ఇది ఎందుకు అంటుంది ఆవిడ. అంత యోగ్యురాలు మైత్రేయి అండి. గార్గి మైత్రేయి అని మన సంస్కృతిలో చాలా ఉన్నతంగా చెప్పుకోవలసిన మహిళలు. వాళ్ళు వారు ఋషులలాగే వేదమంత్రాలు దర్శించారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్పవాళ్ళు, గార్గి మైత్రేయి అంత గొప్పవాళ్ళు. మంత్రదర్శనం విషయంలో కానీ, మంత్రోపదేశం విషయంలో కానీ, మంత్ర సాధన విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు. మీరు ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు. స్త్రీలందరూ మంత్రజపం చేయొచ్చు, మంత్రోపదేశం కూడా చేయొచ్చు. కుంతీదేవి స్వయంగా మంత్రజపం చేసి సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది. మళ్ళీ కుంతీదేవి మళ్ళీ మాద్రికి మంత్రోపదేశం చేసింది. అంచేతన వారికి మంత్రోపదేశం లేదు, వీరికి మంత్రోపదేశం లేదు. ఈ యోగ్యతల గురించి అనవసరంగా అహంకారాలతో పెట్టుకున్నవో తప్పితే వేరే విషయాలు కావు. అయితే తీసుకునేటప్పుడు దాని బాధ్యత దానికి ఉంటుంది. మనం ఏదో తీసుకున్నా మన హక్కు ప్రకారమైనా సరిపోవాలి. దాని పద్ధతి ప్రకారం చేయాలంటే చెయ్యాలి కదా. ఆ మైత్రేయి ఏ పరమార్థాన్ని సేవించడానికి మీరు వెడుతున్నారో దాని గురించి చెప్పండి నాకు. ఈ ఊరికే ఈ ఆశ్రమం, ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకెందుకు? అంటే నీకు ఆర్థికంగా ఏం లోటు చేస్తూ లేకుండా చేస్తున్నాను కదా, నీ బతుకేదో నువ్వు బతకచ్చు కదా, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్నంత జ్ఞాన వైరాగ్యాలు ఆవిడికి లేవని ఆయన అభిప్రాయం.
మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమండవు పిల్లలు మనవాళ్ళు బారసాలట నిన్నే ఫోన్ చేశాడు కొడుకు ఒకసారి వెళ్ళి చూసొద్దామంటే ఇక సన్యాసం అనవసరం ఇంకా అలా అంటుందేమో అని ఆయన చెప్పేసి నీకేం లోటు లేకుండా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను ఆయనకి కాత్యాయని అని వేరే భార్య ఉంది ఇద్దరు ఆయన్ని కోరు చేసుకున్న వాళ్ళే ఆయన చేసుకోలేదు వాళ్ళని వాళ్ళే చేసుకున్నారు అంత జ్ఞాన సంపన్నుడు వారు ఇష్టపడ్డారు సరే ఇద్దరికి ఇచ్చేసాడు సమానంగా మీరు చూసుకోండి హాయిగా అన్నాడు కాత్యాయని పాపం సరేనండి అని చెప్పేసి సర్దేసుకుంది ఆవిడకి అది కావాలి పోన్లండి ఇక మీ అంత జ్ఞానం నాకు లేదు ఏదో సర్దేసుకుందాం కోడలు ఇంకా నీళ్ళు వేసుకుందాం మొన్న నేను మనవడిగా అంటాను ఉండడం చూడాలి కదా అని ఏదో అందేవి మైత్రేయ అలా కాదు మీరు ఏదో ఇవన్నీ కాదు అనుకుని మీరు పెడుతున్నారంటే తపస్సుకి అదేదో ఇంతకంటే గొప్పది కదా నాకు అదే కావాలందేవి ఎందుకు అన్నిటికంటే ఇది గొప్పది ఆ జ్ఞానం అంటే అప్పుడు చెబుతాడు మైత్రేయుడు మరి యాజ్ఞవల్కు నవారే మైత్రేయ పత్యు కామాయ పతి ప్రయోభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రయోభవతి నవా అరే మైత్రేయ జాయై కామాయ జాయా ప్రియాభవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియాభవతి నవారే మైత్రేయ పుత్రస్య కామాయ పుత్ర ప్రయోభవతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రయోభవతి నవాస్తు మైత్రే నవా అరే మైత్రేయ విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం వారే మైత్రేయ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి మైత్రేయ ఆత్మా వా ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని స్పష్టంగా చెబుతాడు అందుకోసం వెళ్ళిపోతున్నాను నేను మీ మీద ఏదో కోపం వల్ల ద్వేషం వల్ల మరో దాని వల్ల కాదు ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి నాకు వారంటే ప్రేమ వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడ మీద ప్రేమ కాదమ్మా నీ బలహీనత అది పాయింట్ కొత్తగా కాలేజీలో జరగానే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవులేక నేను నేను అనగానే ఈ అమ్మాయి పరిపోతుంది ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేని అంటున్నట్టు రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడకనే ఈ అమ్మాయిని అండో ఇది ఆలోచించుకోవాలి కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయసులో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు ఇంకంతే అయిపోయినట్టే లెక్క మా నాన్న ఎప్పుడు ఇలా అనలేదు ఎందుకంటే అమ్మా ఆయన తండ్రి వీడెవడో లోపరగాడు వీడు అంటాడు ఆయన ఎందుకంటాడు ఆయన బాధ్యత వేరు వీడు వ్యవహారం వేరు అదే చెబుతున్నాడు మైత్రేయుడు సరిగ్గా భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు తన మీద ప్రేమే తనకు ఆయనతో ఉండే అనుబంధమే అది డబ్బు కావచ్చు అధికారం కావచ్చు ఆశ్రయం కావచ్చు లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బులు పోగానే వదిలేస్తారు లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది అనుమానం ఇలా కేవలం భార్యను లేనలేదే అని భర్తను కూడా అన్నాడు నవా అరే మైత్రేయ జాయా జై కామాయ జాయా ప్రియాభవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియాభవతి మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు భ్రమిస్తాడా ఆ ఆడాడు మారిపోయినా నీ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు ఏమి ఎక్కిపోయింది నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా నీకు అనుకూలంగా ఉంటే వాడు గొప్పవాళ్ళ నీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు వ్యతిరేకమేనా ఇంకా అంటే మనం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి వంశ ప్రతిష్ట పాడైందంటాం పరువు హత్యలు కూడా చేసేస్తాం అనుమానమే ఇలా పరువు హత్యలే వెళ్ళి వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకునే అల్లుణ్ణి ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి ఏదో ఏడవనండి తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి దయచేసి ఆలోచించండి పెద్దలు ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు పరువు హత్య ఏమిటండి ఆ పరువు అనేది ఒక మిథ్య అమ్మా నిజానికి మిథ్య ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా మతాంతరం చేసుకున్నా ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరూ ప్రశ్నించరు నేను కూడా ఇద్దరు కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి అంత పరువు పోయేది ఏం లేదన్నదో మనం ఒకవేళ దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు తప్పేం లేదు నష్టాలు ఉంటాయి నిజంగానే కులాచార సంప్రదాయాలు వేరు ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా
కానీ వాళ్ళ వయస్సులో ఓ పాతికేళ్ల లోపైతే వేరే విషయం ఉండవు. ఓ పాతికేళ్లు దాటిన వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం, లేనప్పుడు అమ్మా నమస్కారం నీ దారి నువ్వు చూసుకో, మాకు ఇష్టం లేదు మా ఇంటికి రావద్దు అంతే. అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. వారి భావాలు వారుకున్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి. అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మా కొంచెం నొప్పిగా ఉందమ్మా, ఈ కుదరదమ్మా వ్యవహారం, ఇది ఆ నొప్పి మొగుడితో చెప్పుకో. మళ్ళీ ఈ తల్లికి అరిగిపోతుంది వెంటనే అయ్యో 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 పిల్లకి నొప్పి, మరి అదేనమ్మా వ్యవహారం, అదే చెబుతున్నాడు మా యాజ్ఞవల్కుడు. ఇక్కడ మనుషులు ఎవరు ఎవరిని ప్రేమించినా ఏ అనుబంధాలు ఉన్నా వారి వారి స్వార్థాలు ఉన్నాయి. మన పిల్లలు మన కులానికో మన మతానికో మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైంది అని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం? ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం. అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడల్ గాడ్ ఫాదర్ ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో ఓ కుర్రాడు పరిచయంగా కానీ లేదా ఒక అమ్మాయి పరిచయంగా ఇక వాళ్ళే సర్వస్వం అని మాట్లాడుతున్నారు అంటే ఆ వయసులో ఆ కోరిక కలిగే వరకు మనం కనబడ్డం, ఆ కోరిక కలగగానే మనం పనికి రాకుండా పోయాం. అంచేత తండ్రి కొడుకుని ప్రేమించినా కొడుకు తండ్రిని ప్రేమించినా ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య. శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ. నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను, అందరినీ ప్రేమించుము ఎవరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు. అదే నిజమైన ప్రేమ. మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ యావత్తు సమాజం పట్ల కానీ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం, దాని మీద పెద్ద ఆసక్తి, ఆ అనుకున్న ప్రకారం జరగలేదనడం, ఇంత కష్టపడినా సరే నాకేం రాలేదనడం, అది కుదరదండి. అంచేత నిజమైనటువంటి ప్రేమ మనం సర్వభూతముల మీద సర్వజీవరాశి మీద చూపించాలంటే యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఉపాయం, మై ఆ ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతం యోమంతం యోనిది ధ్యాసితం యక ఆత్మని ఖల్వరే విజ్ఞాతే. ఒక ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు 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 అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది. అదే వినదగినది శ్రోతవ్య, అదే ద్రష్టవ్య చూడదగినది, అదే మంతవ్య మననం చేయదగినది, అదే నిధిధ్యాసితవ్య సంపూర్ణ ధ్యానం చేయదగింది ఒక ఆత్మ పదార్థం ఒక్కటే. ఆ ఆత్మనే ఇప్పుడు మనం విష్ణువుగా చెప్పుకుంటున్నాం, విష్ణు సహస్రనామాల రూపాలు. ఆ ఆత్మస్వరూపాన్ని భగవంతుడు 24 నామాల ద్వారా వ్యక్తం చేశాడు. కేశవనామాలు అంటారు వాటిని. మన సంస్కృతిలో ఏ పూజ చేయించినా సరే ఏ క్రతువు చేయించినా సరే ముందు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఆచమనం చేయమని, బాబు ఆచమనం చేయండి కేశవాయు స్వాహ నారాయణ స్వాహ మాధవాయు స్వాహ గోవిందాయ స్వాహ విష్ణువే మధుసూదన త్రిపుర విష్ణు మధుసూదన త్రివిక్రమావామనాశ్ర ఋషికేశ పద్మనాభ శంకర్షణ వాసుదేవ ప్రతిమ్న అనిరుద్ధ అని ఇలా మొత్తం 24 నామాలు చదవకుండా మీకు చెయ్యం. అంతకుముందు ఆచమనం చేయిస్తారు, గమనించండి మన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత. ఆ 24 నామాలు ఆచమనం గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఈ 24 నామాలు ఒక్కొక్కటి 5-6 సార్లు వచ్చాయి. కేశవ అనేది 3-4 సార్లు వస్తుంది, మాధవ గోవింద విష్ణు మరుశోధన ఇవన్నీ 5-6 సార్లు వస్తాయి. నేను చెప్పుకున్న శ్లోకంలో కూడా అవి మిగిలాయి. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. హిరణ్యగర్భ భూగర్భ చెప్పుకున్నాను నిన్న మనం, మాధవక మధుసూదనక ఈ రెండు కేశవనామాల్లో ఉన్నాయి. ఇవి మీరు విఘ్నేశ్వర పూజ చేయండి, సరస్వతి పూజ చేయండి, యజ్ఞం చేయండి, పెళ్లికి కూర్చోండి, ఉపనయనానికి కూర్చోండి, దేనికి కూర్చోండి, చివరికి శుభకార్యాలు కాదమ్మా అశుభకార్యాలకు కూడా ఇవి చేయిస్తారు, ఆచమనం చేయిస్తారు. కేశవాయ స్వహానం అంటారు. ఆబ్దికం పెట్టినా అంతే, సంవత్సరకం పెట్టినా అంతే, శుభాశుభాలకు తేడా ఏం లేదు, అన్నిటికీ భగవంతుడు స్మరించి చేయాల్సింది. ఆ ఆచమనంలో గొప్పతనం చూడండి. మీరు ఇలా సరిగ్గా ఇగో 2.5 వేళ్ళు మూశారు, 2.5 వేళ్ళు తెరిచారు, సరిగ్గా ఆచమనం అంటే ఇది. ఇందులో ఊరికి ఆ ఉద్ధరణతో ఓ ఉద్ధరణ నీళ్లు పోసి ఇలా ఆచమనం చేయమంటారు. దాన్ని ఏదో కింద పడకూడదు, జాగ్రత్తగా చేయండి, శబ్దం రావద్దు, ఇవన్నీ చెబుతారమ్మా. ఎందుకంటే ఒక్కొక్కడు దాన్ని కూడా ఓ జుర్రేస్తాడు పెరుగు జురినట్టు, అంత జుర్రక్కర్లేదు. అదేమి తేనె కాదు, కూల్ డ్రింక్ కాదు,
Dan prayojanam bhautikanga cheppalante mantram uchcharinchedappudu Kesavaya namaha Narayana namaha edanna sare gontulo swaram serigga raavali addu lekunda ante okka neelu daaga nenu enduku upanyasanaku mundu neelu daagutunna mundu prarambham prarthanalone ekkado dekkukine he he ani vachindi anukko chekakga untundi vyavaharam mundu mana gontu saafuga unda leda ante koncham neelu daaga అదే ఆచమనం సరిగ్గా మన కేశవాయ నమః నారాయణ నమః 24 నామాలు వరుసగా చదవాల్సి వచ్చినప్పుడు ఆచమనం చేసి గొంతులోకి నీళ్లు వెళ్లకుండా ఎలా చదువుతావు మధ్యలో ఆగిపోతే దగ్గొస్తే రొంపొస్తే అందుకని కాస్త ఆచమనం చేసేస్తే బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఆచమనం చేద్దాం